సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో సిద్దిపేట నుండి ప్రారంభించిన గాంధీ సంకల్ప యాత్ర బద్వేల్కు చేరుకుంది. రఘునందన్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. పేద ప్రజలకి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలను ఢిల్లీ వరకు చేర్చడానికి మనకు కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలని పేద ప్రజలకు చేర్చడంతో పాటు గాంధీజీ కలలు కింద నరేంద్ర మోడీ గారు కలలు కింద భారతదేశంలో ఉన్న మెజారిటీ ప్రజలు కలలు కింద రామరాజ్య స్థాపన లక్ష్యంగా ఈ గాంధీ సంకల్ప యాత్ర కొనసాగుతుంది. కాబట్టి మిత్రులారా, గాంధీజీ నాడు కలలు కన్నటువంటి అహింస మార్గంలో వెళ్దాం. మద్యానికి దూరంగా ఉంటాం, కానీ చంద్రశేఖరరావు సారు ఉదయంలో గారు పగటిలో గారు రాత్రి గారు తెరుస్తా ఉన్నాడు. మంచినీళ్ళ తెస్తలేదు కానీ పార్లమెంట్ శాఖలు మాత్రం ఎక్కువ తెరుస్తా ఉన్నాడు. గాంధీజీ కలలు కన్న రామరాజ్య నిధి కాదని చెప్పి యువతను మనం చైతన్యవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. పేదరిక నిర్మూలనతో పాటు అహింస దూరంగా ఉంచడంతో పాటు ఈ రోజు ప్రపంచమంతా బాధపడుతున్నటువంటి ఒక వ్యాధి క్యాన్సర్ వ్యాధి. క్యాన్సర్ వ్యాధికి మూల కారణం ఏంటంటే ప్లాస్టిక్ వాడకం. మార్కెట్ కు కూరగాయలు పెట్టా అంటే మనం ప్లాస్టిక్ కవర్లు వాడుతా ఉన్నాం. స్వీట్ షాప్ కు మనం తీసుకొస్తున్నటువంటి ప్లాస్టిక్ కవర్లు మనల్ని ఇబ్బంది పెడతా ఉన్నాయి. అందుకని ఈ సంకల్ప యాత్ర ద్వారా యువకుల్ని చైతన్యవంతం చేయడంతో పాటు మన మన గ్రామాల్లో మనం ప్లాస్టిక్ వాడకాన్ని కంప్లీట్ గా నిషేధిస్తామని చెప్పి ఈ సందర్భంలో ఈ యాత్రలో పాల్గొంటున్నటువంటి మిత్రులు గ్రామ ప్రజలందరూ కూడా ప్రధానం చేయాలని మీ అందరితో వేడుకుంటూ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి క్యాన్సర్ ని మనం దూరంగా ఉంచాలంటే, ప్రకృతి బాగా ఉండాలంటే, రోజు రోజుకి కొత్తగా వస్తున్నటువంటి డెంగ్యూలు చికెన్ గున్యాలు కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. 20 ఏళ్ళకి వయసులో ఉన్నటువంటి యువకులకి మోకాళ్ళ నొప్పులు మోచేతుల నొప్పులు వస్తా ఉన్నాయి. ఇవన్నింటికి కారణం కాలుష్యం రోజు రోజుకి పెరిగిపోయడమే. ఆ కాలుష్యానికి కారణభూతమైనటువంటి ప్లాస్టిక్ ని మనం నిషేధిస్తామని చెప్పి మీరందరూ కూడా ప్రమాణం చేయాలని చెప్పి మీ అందరితో సవినయంగా వేడుకుంటూ గాంధీ సంకల్ప యాత్రకి ఇంత గొప్పగా స్వాగతం పలికినటువంటి గజ్వేల్ నియోజకవర్గ ప్రముఖులకి ఈ పట్టణ పుర ప్రముఖులందరూ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్సుమాంజల్ని తెలియజేస్తూ గాంధీజీ కలలు కన్న రామరాజ్య స్థాపన కోసం మనమందరం ప్రజల బృందం ఈ నెలలో ఇంకో 15 రోజులలో రామరాజ్యానికి సంబంధించినటువంటి ఓ గొప్ప జడ్జిమెంట్ రాబోతా ఉంది. కాబట్టి మనమందరం ఆ రాముడు రామరాజ్యం అయోధ్యను స్మరించుకొని గాంధీజీ కలలు కన్నటువంటి రామరాజ్య స్థాపనకి మీరు మేమందరం కలిసి పనిచేస్తామని చెప్పి సమన్వయంగా వేడుకుంటూ ఈ పాదయాత్రలో నాతో పాటు కలిసి వస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తా ఉన్నారు. ఆ రైతు చెప్పింది మా డాక్టర్ గారు కూడా చెప్తా ఉన్నారు, మార్కెట్ యార్డ్ ఎట్లుంది, బస్ స్టాండ్ ఎట్లుంది, ఏది ఓపెన్ అవుతలేదు అని. చంద్రశేఖరరావు గారికి టైం దొరకలేదు డాక్టర్ గారు, అందుకని ఓపిక పెట్టండి. ఆ బంగ్లారు శిథిలావస్థకు వచ్చినాక సార్ కప్పుడెప్పుడు రాయికోసం చేస్తాడేమో వెయిట్ చేద్దాం. పాప మీరందరూ దుకాణాలు తీసుకొని దాంట్లో పెట్టుకోరు దుకాణాలు, ఎందుకంటే మన కోసం కట్టినాయి, మన పైసలతో కట్టినాయి. చంద్రశేఖరరావు గారు జగదేవ్పూర్ ఫామ్ హౌస్ లో కానీ పైసలు తెచ్చి కట్టలేదు. కాబట్టి వాళ్ళకి టైం దొరకకపోతే మనమే మార్కెట్ యార్డ్ ని ప్రారంభించుకుందామని చెప్పి.